हाय वेलकम टू स्टोरी टॉक्स तेलुगु वीडियो लो गोइंग टू युवर हार्ट एपिसोड 8 एक्सप्लेनेशन चूद्दाम दीनी प्रीवियस एपिसोड्स एवरैना मिस अयिनट्लयिते डिस्क्रिप्शन लो लिंक उंटुंदी क्लिक चेसी चूडंडी एपिसोड स्टार्टिंग लो हीरोइन सूची ने गुर्तु चेसुकोनी एमोशनल अयि बागा ड्रिंक चेस्तुंदी तन तन स्ट्रेस नी तग्गिंचुकोवडानिकी ड्रिंक चेस्तुंदी बट तन स्ट्रेस तग्गदु తర్వాత షెంగ్ జింగ్జు హీరోయిన్ ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తాడు. చెంగ్ లియో బాగా డ్రింక్ చేసి ఉండటం వల్ల తన సూచిని ఎప్పటి నుంచి లవ్ చేస్తుందో హీరోకు చెప్తుంది. ఇప్పటివరకు కూడా సూచి తననే లవ్ చేస్తున్నాడని అనుకుందని కూడా చెప్తుంది. కానీ సూచి తన సిస్టర్ ని లవ్ చేస్తున్నాడని తెలిసి చాలా బాధగా ఉందని చెప్తుంది. హీరోయిన్ బాగా ఏడుస్తూ షెంగ్ జింగ్జుతో మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చెంగ్ లేచి తన డాడ్ దగ్గరికి వచ్చి నైట్ తన ఇంటికి ఎలా వచ్చిందో అడుగుతుంది. వాళ్ళ ఫాదర్ నువ్వు ఒంటరిగానే వచ్చావని చెప్తాడు. హీరోయిన్ మాత్రం బాగా ఆలోచించి నైట్ తనతో ఎవరో ఉండాలని గుర్తు చేసుకుని హీరోకి కాల్ చేస్తుంది. షెంగ్ జింగ్చుకి కాల్ చేసి లాస్ట్ నైట్ తన ఇంటికి ఎలా వచ్చిందని అడుగుతుంది. దానికి షెంగ్ జింగ్చు నేనే డ్రాప్ చేశా అంటాడు. ఇక్కడ మనకు లాస్ట్ నైట్ జరిగింది చూపిస్తారు. షెంగ్ తను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు హీరోయిన్ తనని బయటే ఉంచి గేట్ క్లోజ్ చేస్తుంది. తర్వాత వాళ్ళ డాడ్ని డోర్ ఓపెన్ చేయమని డోర్ నాక్ చేస్తుంది. ఇంకా ఏమైనా స్ట్రేంజ్గా బిహేవ్ చేశానని హీరోని అడుగుతుంది. దానికి హీరో నువ్వు సూచిని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావో చెప్పామని చెప్తాడు. దానికి షెంగ్ లాస్ట్ నైట్ జరిగిందంతా సీక్రెట్గానే ఉంచు ఎవరికి చెప్పొద్దని అంటుంది. షెంగ్ కూడా ఓకే చెప్తాడు. తర్వాత షెంగ్ లియో లాస్ట్ నైట్ చేసిన హెల్ప్కి థ్యాంక్ యూ చెప్పి నేనేమైనా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా ఏమైనా చేశానని అడుగుతుంది. అప్పుడు షెంగ్ లాస్ట్ నైట్ తన ఇంట్లో హీరోయిన్ వామిటింగ్ చేసుకోవడం గుర్తు చేసుకుంటాడు. తర్వాత అందరి ముందు షెంగ్ లియో ప్రపోజల్ హీరో యాక్సెప్ట్ చేశాడు కాబట్టి కొన్ని రోజులు ఫేక్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్గా ఉండాలని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో డోజో చూపిస్తారు. మాస్టర్ ఎక్సి కీకి గేమ్ నేర్పిస్తూ ఉంటాడు. అప్పటికి నాకు ఛాన్స్ వస్తే నేను షెంగ్ జింగ్చుతో గేమ్ ఆడి గెలవగలనని మాస్టర్ క్సీని అడుగుతాడు. అక్కడే మాస్టర్ సన్ కూడా ఉంటాడు. దానికి మాస్టర్ నువ్వు గేమ్ బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా గెలవగలవు అంటాడు. తర్వాత కీ అక్కడ నుంచి వెళ్ళిపోయాక మాస్టర్ సన్ వచ్చి మీరెందుకు తనతో అబద్ధం చెప్పారు, షెంగ్ జింగ్చుతో గేమ్ ఆడి తను గెలవగలడని ఎందుకు చెప్పారని అడుగుతాడు. దానికి మాస్టర్ తనని ఎంకరేజ్ చేద్దామని అలా చెప్పా అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఆఫీస్లో చూపిస్తారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరికి వచ్చి షెంగ్ జింగ్చుని లవ్ చేయట్లేదని నువ్వెందుకు అబద్ధం చెప్పావని అడుగుతుంది. దానికి చెంగ్ లియో నిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకో, నాకు వినాలని లేదు అని చెప్పి సూచి లైరా అని అడుగుతుంది. దానికి లైరాని చెప్పి మీ అక్క నీకేం చెప్పలేదా అని తన ఫోన్లో తీసిన వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో సూచి వాళ్ళ సిస్టర్కి ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళ సిస్టర్ నో చెప్తుంది. అది విని షెంగ్ లియో ఈరోజు నాకు వర్క్ చేయాలని లేదు అని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హీరోయిన్ బస్ స్టాప్లో ఉన్నప్పుడు షెంగ్ జింగ్చు తనకి కాల్ చేస్తాడు. షెంగ్ హీరోయిన్ని బాగానే ఉన్నావని అడుగుతాడు. దానికి హీరోయిన్ నేను త్వరగానే రికవర్ అయిపోతాను అంటుంది. తర్వాత షెంగ్ మూవీకి వెళ్దామా అని అడుగుతాడు. దానికి షెంగ్ లియో ఓకే చెప్తుంది. నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ మూవీ చూస్తూ ఉంటారు. షెంగ్ మూవీ చూస్తూ మళ్ళీ ఎమోషనల్ అవుతుంది. తర్వాత వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ చూసి తన సిస్టర్ని లవ్ చేస్తున్నాడని నీకెలా తెలిసిందని హీరోని అడుగుతుంది. అప్పుడు షెంగ్ మీ ఫాదర్ అకౌంట్లో చూశాను, మీ సిస్టర్ తెచ్చిన టీషర్ట్ అండ్ చూసి ఆఫీసులో ఉన్న టీషర్ట్ ఒకటే, వాళ్ళిద్దరు వాటర్ బాటిల్స్ కూడా సేమ్ అంటాడు. షెంగీకి ఏమి ఇష్టమో సూచికి కూడా అవే ఇష్టం అంటాడు. తర్వాత షెంగ్ రేపు షాపింగ్కి వెళ్దామని హీరోయిన్ అడుగుతాడు. దానికి హీరోయిన్ ఓకే చెప్తుంది. నెక్స్ట్ సూచి అండ్ షెంగీని చూపిస్తారు. షెంగి సూచి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయదు. అప్పుడు సూచి తనతో నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే వరకు నేను వెయిట్ చేస్తా అంటాడు. నెక్స్ట్ షెంగి ఇంటికి వచ్చి తన చిన్నప్పటి పిక్స్ చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హీరో అండ్ హీరోయిన్ షెంగ్ చిన్నప్పటి స్కూల్ దగ్గర కలుస్తారు. షెంగ్ తన స్కూల్ని చూపిస్తూ తన మెమరీస్ అన్నీ చెప్తుంది. షెంగ్ సూచితో ఉన్న మెమరీస్ చెప్తూ మళ్ళీ సాడ్ అవుతుంది. తర్వాత తను స్మైల్ చేసి షెంగ్ జింగ్చుతో వేరే ప్లేస్కి వెళ్దామంటుంది. నెక్స్ట్ సీన్లో ఇద్దరు పార్క్కి వెళ్ళి ఆడుకుంటారు. హీరోయిన్ మూడ్ కూడా ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. తర్వాత షెంగ్ జింగ్చు హీరోయిన్కి చాలా టాయ్స్ కొనిస్తాడు. హీరోయిన్ అవి చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత హీరోయిన్ జ్యూస్ తీసుకురావడానికి వేరే ప్లేస్కి వెళ్తుంది. షెంగ్ హీరోయిన్కి కాల్ చేసి ఎక్కడ ఉన్నావని అడుగుతాడు. హీరోయిన్కి ఆ ప్లేస్ తెలీదు. హీరో షెంగ్ని ఎక్కడికి వెళ్ళొద్దో అక్కడే ఉండమని చెప్పి వెతుకుతూ వెళ్తాడు. షెంగ్లీ ఒకటే కలర్లో కనిపించడం వల్ల తను ఎక్కడ ఉందో కనిపెడతాడు. నెక్స్ట్ షెంగి ఆఫీస్లో చూపిస్తారు. షెంగి బాస్ తనని పిలిచి షెంగి హోస్ట్ చేసిన షోకి ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారని చెప్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్తోనే ఆ షో ఫినాలే ప్లాన్ చేయి అంటాడు. షెంగి ఆ మాటలకి సాడ్గా ఉంటుంది. నెక్స్ట్ హీరో అండ్ హీరోయిన్ కలిసి మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఒక స్ట్రేంజర్ని చూపిస్తారు. తను తన చేతిలో ఉన్న కార్డ్ చూస్తూ ఉంటాడు. తర్వాత అది తన చేతిలో నుంచి కింద పడిపోతుంది. అది తీయడానికి ట్రై చేస్తుంటే షెంగి అక్కడికి వస్తుంది. ఆ స్ట్రేంజ్ పర్సన్ షెంగిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇలాంటి మరెన్నో ఎక్స్ప్లెనేషన్స్ తెలుగులో వినడం కోసం మా ఛానల్ స్టోరీ టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అంటే ఇది ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి.